మొన్నదాకా ఓట్లు ఎంచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ గారు ఉదాహరణకి, ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్ దగ్గర ఒక కులం ఉంటారా? కర్ణాటక పవన్ కళ్యాణ్ కులం ఉందా? తెలంగాణలోని మంత్రం దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ కులం ఉందా? లక్నోకి వెళ్ళి కూర్చుంటే అక్కడ నా కులం ఉందా? మద్రాసుకి వెళ్తే నా కులం ఉందా? ఇలా ఇంతమంది యువత అన్ని కులాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని మతాల నుంచి వచ్చి ఇందాకింద ముస్లింస్ వచ్చారు, వాడు నా కులం అలా అనుకుంటే మానవుడు ఒకటే కులం, మానవ కులం ఉంది. అలాంటి మానవ కులాన్ని యువత అండగా నిలబడితే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి నోటి దోలు ఎక్కువైపోయింది, నోటి దురద ఎక్కువైపోయింది. మీరు ఎవరన్నా సరే ముఖ్యమంత్రి గారికి నోరు అదుపు లేదు, ఎవరన్నా దళితుడిగా పుట్టాలనుకుంటారండి? ఎవరు ఎవరుగా పుట్టాలనుకోడు. పుట్టించినప్పుడు నీ పరిధి ఎలా ఉంటావు? ముఖ్యమంత్రి గారు ఒకవైపు, ఇద్దరు మా ఇద్దరిని చూడండి, ముఖ్యమంత్రి గారు ఏమంటారు, నేను దళితుడిగా పుట్టాలంటారు, నేను నా రెలికుదాన్ని స్వీకరించాలి అంటాను. మీరు దళితుడిగా పుట్టాలని ఉండకపోతే నేను నా రెలికును నేను స్వీకరిస్తాను, నా దళితుల్లో నా రెలికును నేను స్వీకరించాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతా ఉన్నాను ఎందుకంటే